ప్రభుత్వాలు మారినా వారి తలరాతలు మారడం లేదు. స్వరాష్ట్రంలోనూ ఆ కులస్తుల చిరకాల వాంచ నెరవేరడం లేదు. ఆ పరిశ్రమ పనిచేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. కానీ పరిశ్రమకు పట్టిన గ్రహణం వేడడం లేదు. దీంతో మోచీల జీవితాల్లో చీకటి అలుముకుంది. ప్రారంభోత్సవానికి నోచుకొని నిజామాబాద్ జిల్లా లెదర్ పార్క్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు అధికార పార్టీల ప్రకటనలు హడావడి, ఆ తర్వాత అంతా గప్చుప్. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది నిజామాబాద్ జిల్లా లెదర్ పార్క్ పరిస్థితి. భూమి అందుబాటులో ఉన్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. చర్మకారుల్ని, చేతి వృత్తుల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో లెదర్ పార్కులను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండడం, ఆ కుటుంబాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశం, చర్మ ఉత్పత్తులపై ఆధారపడి జీవించే వారికి మెరుగైన జీవనోపాధి కల్పన లక్ష్యంగా లెదర్ పార్క్ అంకురార్పణ చేస్తున్నామని నాటి ప్రజాప్రతినిధులు ప్రకటించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి లభించినట్లయింది. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎస్సీ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన లెదర్ పార్క్ నిరుపయోగంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో 18 లెదర్ పార్కుల్లో ఆర్మూర్ లెదర్ పార్క్ ఒకటి. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మల్లెమడుగు, నల్గొండ జిల్లా దండేపల్లి, మెదక్ జిల్లా దుద్దడ, కరీంనగర్ జిల్లా రుక్మాపూర్, మహబూబ్నగర్ జిల్లా ఇసుకంటల్లోనూ లెదర్ పార్కులు ఏర్పాటు చేశారు. ఆర్మూర్లో 2003 ఆగస్టు 20 శంకుస్థాపన చేశారు. లెదర్ పార్కు జిరాయత్ నగర్ యానంగుట్ట ప్రాంతంలో 20 ఎకరాలు కేటాయించారు. చర్మకారులకు శిక్షణ ఇవ్వడానికి పెద్ద రేకుల షెడ్డు నిర్మించారు. కుట్టు మిషన్లు తెప్పించారు. కొంతమందిని ఎంపిక చేసి చెన్నైలోని ఫుడ్ పార్క్ శిక్షణా సంస్థల్లో, మరికొందరికి హైదరాబాద్లో చెప్పులు, బ్యాగులు తదితర చర్మ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇప్పించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారితో ఇక్కడ మరికొంతమందికి శిక్షణ ఇప్పించారు. తర్వాత దీన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆర్మూర్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో లిడ్ క్యాప్ ఎండీ సైదా, చిన్న మధ్య తరహా పరిశ్రమల సంచాలకులు అరవింద్ తదితరులు వచ్చి పరిశీలించారు. 10 కోట్లు వెచ్చించి పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాదైనా మళ్లీ ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేదు. రాష్ట్ర స్థాయిలో లీడ్ క్యాప్ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. లీడ్ క్యాప్ నోడల్ ఏజెన్సీగా లెదర్ పార్కులు ఏర్పాటయ్యాయి. లీడ్ క్యాప్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండగా లెదర్ పార్కులను పట్టించుకునేవారే కరువయ్యారు. లెదర్ పార్క్ పునరుద్ధరణకు 50 కోట్ల రూపాయల ప్యాకేజీ అవసరమవుతుంది. ఈ పార్క్ ప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. నాయకులు హామీలు ఇస్తున్నారే తప్ప ఆచరణలో చూపడం లేదని మోచీ కులస్తులు వాపోతున్నారు. లెదర్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం తన నిధులకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఫ్యాక్టరీ కోసం నిధులు కేటాయించకుండా తమపై వివక్ష చూపుతోందని మోచీలు మండిపడుతున్నారు. పరిశ్రమను తెరిపించి తమ బతుకులు బాగు చేయాలని మోచీ కులస్తులు కోరుతున్నారు. కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ తోళ్ల పరిశ్రమలకు న్యాయం చేయలేకపోయిండు. ఒకటి, ఇది దళితులకు
విషయం ఏందంటే ప్రతి చేతి వృత్తుల వాళ్ళకు గొర్రెలు ఇచ్చిండు బర్రెలు ఇచ్చిండు చెరువులలో చేపలు పోసి వాళ్ళకి అమ్ముకునేది వెహికల్స్ ఇచ్చిండు రోడ్డు మీద చిత్ర పెట్టుకొని చెప్పులు చేసే వాళ్ళందరికీ కూడా ఒక లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించేందుకు అప్పట్లో అప్పటి ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈ మలుపు అనే పథకం కింద 28 ఎకరాల ల్యాండ్ కేటాయించి ఒక 12,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 12,000 మందితో ఇక్కడ ఉత్పత్తి చేసి ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఒక టీచర్కు రెండు ప్రభుత్వ ఉద్యోగికి రెండు జతల చెప్పులు ఇస్తాయి ఆ చెప్పులు ఏవైతున్నాయో మా దగ్గరికి వెళ్ళిన సప్లై ఇస్తాం మాకు ఉపాధి కల్పిస్తామనే బేస్లో ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఇప్పటిదాకా కూడా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్న 26 పార్కులకు ఎక్కడ కూడా రాయేయలేరు ఎక్కడ స్టార్ట్ చేయలేరు ఆర్మూరు పట్టణంలో మరి తోల్ల పరిశ్రమ అభివృద్ధి అవుతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మోచి వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి దాదాపు 4,000 మందికి ఉపాధి దొరుకుతుంది అనేటటువంటి ఒక ఆకాంక్షతోటి ఈ తోల పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికీ 30 సంవత్సరాలు అవుతూ ఉంది 28 ఎకరాల స్థలాన్ని కేటాయించి కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఒక భవనం కట్టేసి ఇందులో కేవలం కుట్టు మిషన్లు కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ పరిశ్రమను ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు భూమికి సంబంధించి కూడా అనేక మంది ఈరోజు కబ్జా చేసిండ్రు మరి వాటన్నిటిని కూడా వెలికి తీయమని చెప్పేసి చెప్పినాం కానీ దీని మీద ప్రభుత్వం